పులగంతో చింతపండు పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి. 1 గ్లాస్ పెసరపప్పుని వేయించి పెట్టుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, 2 వట్టిమిరపకాయలు, 1 స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 స్పూన్ ఇంగువ, 2 స్పూన్ల ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. ముందుగా 1 గిన్నెని స్టవ్ మీద పెట్టి దాంట్లో నెయ్యి వేసి ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి కాగినాక జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు, వట్టిమిరపకాయలు వేసుకొని ఇంగువ కూడా వేసి మిశ్రమాన్నంతా 1 గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని 2-3 మినిట్స్ వేగనివ్వాలి. గరిటెతో మంచిగా కలుపుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని వేగనివ్వాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. సిమ్లో ఉంచడం వలన త్వరగా మారదు. మీడియం పెట్టుకున్నా ఫుల్ పెట్టుకున్నా ఈ తరువాత అనేది తొందరగా మాడిపోతుంది. సో ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఆ తర్వాత ఫ్లేమ్ని ఫుల్గా పెట్టుకొని 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్ని, 1 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ వాటర్ని మాత్రమే యాడ్ చేయాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. గిన్నె మీద మూత పెట్టి ఎసురు కాగనివ్వాలి. ఎసురు కాగినాక నానబెట్టుకున్న బియ్యాన్ని నీటిని వంచి బియ్యాన్ని ఈ ఎసురులో వేయాలి. ఆ తర్వాత పెసరపప్పుని వేయాలి. పెసరపప్పుని బియ్యంతో పాటు నానబెట్టుకోకూడదు. వేయించుకొని సపరేట్గా ఎసురు కాగినాక ఈ విధంగా వేయడం వలన పుల్కము పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ మీద పాన్ పెట్టుకొని, కుక్కర్ పాన్ పెట్టుకొని గిన్నెని కుక్కర్ పాన్లో పెట్టుకొని 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇరవై నిమిషాలు అయినాక ఈ విధంగా కరివేపాకు, జీలకర్ర, వట్టిమిరపకాయలు పైనకి వచ్చి ఉంటాయి. అప్పుడు పులగన్నంతా పైది కిందికి, కిందికి పైకి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పచ్చడి తయారు చేసే విధానం. 1 కప్పు వేరుశనగ వేయించుకునే విటి, 1.5 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఉప్పు, 12 వట్టిమిరపకాయలు, నూనె 2 స్పూన్లు, చింతపండు గుజ్జు, బెల్లం 1 స్పూను, 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకునేటివి. ఇప్పుడు బాండ్లు పెట్టుకొని స్టవ్ మీద
నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగినాక ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. మరీ ఎక్కువగా వేగకూడదు, మెత్తగా కాకూడదు. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ కలుపుకుంటూ వేగనివ్వాలి. ఈ విధంగా వేగినాక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వట్టిమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి. వట్టిమిరపకాయలు తొందరగా వేగుతాయి, ఎక్కువ టైం అవసరం లేదు. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేసి టూ టు త్రీ మినిట్స్ వేగనిచ్చుకోవాలి. ఫ్లేమ్ బంద్ చేసి చల్లారనిచ్చుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటికి వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, బెల్లం, ఉప్పు, చింతపండు గుజ్జు, సీడ్స్ లేకోకుండా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఎంతో రుచికరమైన చింతపండు పచ్చడి రెడీ. పులగంతో చింతపండు పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది, మీరు ట్రై చేయండి.